9 నెలల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు నిరసనగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర, చంద్రబాబు గారు చేసిన ప్రజా చైతన్య చేస్తున్న ప్రజా చైతన్య యాత్రలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణ జే ట్యాక్స్ పేరుతో గుక్కెడు క్వార్టర్ నీళ్ళు కూడా గొంతులోకి వెళ్ళనివ్వట్లేదు అని ప్రధానంగా చేస్తున్నారు. ఎందుకు మద్యం ధరలు పెంచి సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది. సరే, అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడచ్చా? మీరు భారతదేశ చరిత్రలో ఏ నాయకుడని ఇలా మాట్లాడటం చూసారా? సాయంత్రం పూట ఒక పెగ్గు మందు వేద్దామంటే ఆ పెగ్గు మందు కోసం ఈరోజు వైన్ షాపులకు వెళ్తే చొక్కాలనంటే ధరలున్నాయి. సో ఇది అరాచక ప్రభుత్వం, మీరు మళ్ళీ గమనించాలి దీంట్లో ప్రత్యేకంగా. ఒక పెగ్గు మందేద్దామంటే సాయంత్రానికి అలసిపోయి వచ్చి ఒక పెగ్గు మందేద్దామంటే మందు కూడా దొరకనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అంట. అంటే నువ్వేం చెబుతావు? మద్యం తాగండి, తాగి ఊగండి, ఊగేసి మేము చెప్పింది వినండి, మా ర్యాలీలకు రండి, మేము మందు పోపిస్తాం, బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, అలా చేస్తున్నందుకు మా ర్యాలీలకు మీరు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ మందు దొరకట్లేదు, ఆ మందు రేట్లు పెరిగినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈరోజు ట్యాక్స్ అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ప్రతిపక్ష నాయకుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడచ్చా? ఎక్కడన్నా మీరు చూసారా ఒక రాజకీయ నాయకుడు మద్యానికి సంబంధించి మద్యం తాగండి, మీరు మద్యం తాగితేనే బాగుండిద్ది, రోజుకు 1/4 మంది వేయండి అని చెప్పిన రాజకీయ నాయకుడిని మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతా ఉన్నా. ఏ రాజకీయ నాయకుడైనా లేదంటే ఎవరైనా సరే మన ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏం చెప్తాం మనం? మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, మద్యానికి దూరంగా ఉండండి, మద్యానికి బానిసలు కావద్దు, దయచేసి మద్యాన్ని నిషేధిద్దాం అని చెప్పాల్సిన స్థితిలో ఉన్న నాయకుడు ఈరోజు మద్యం కావాలి, మద్యం తాగాలి, మద్యం తాగి ఊగాలి, మద్యమే ఈరోజు ఆరోగ్యానికి మంచిది అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే ఇతను ఎంతగా దిగజారిపోయాడు. ఆఖరికి మందు బావులకు అధ్యక్షుడిగా తయారయ్యాడు. మందు దొరకకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వీక్ అయిపోతూ ఉన్నారు కాబట్టి సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులకి నరాలు లాగేస్తున్నాయి కాబట్టి దానికి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి మందు దొరక్క అల్లాడిపోతూ ఉన్నారు, సాయంత్రానికి వీక్ అయిపోతూ ఉన్నారు, నరాలు లాగేస్తూ ఉన్నాయి, కనీసం మందు తక్కువ ధరకు అందించండి అని అడుగుతూ ఉన్నాడు అని అంటే ఇక ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే చెప్పమని అడుగుతా ఉన్నాను. ప్రజా చైతన్య యాత్ర పేరుతో వైఎస్ఆర్సీపీ మీద ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు? వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ప్రజా చైతన్య యాత్ర మీరు అంటున్నారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థుల్ని వెతుక్కునే యాత్ర అని మేము అంటున్నాం. ఎందుకంటే రేపొద్దున వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, వీటిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేయటానికి క్యాండిడేట్లు కూడా లేని దిక్కుమాలిన స్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ అభ్యర్థులను వెతుక్కునే యాత్ర ఇది ప్రజా చైతన్య యాత్ర కాదు. ప్రజలు ఆల్రెడీ చైతన్యంగానే ఉన్నారు, ప్రజలు అనేవాళ్ళు చైతన్యంగా ఉన్నారు కాబట్టి మొన్న నీకు 23వ తారీఖు 23 సీట్లతో అపోజిషన్లో కూర్చోబెట్టారు. ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ప్రజలను నువ్వు వంచావు కాబట్టి, ప్రజలను మోసం చేసావు కాబట్టి, ప్రజలను వెన్నుపోటు పడిచావు కాబట్టి ఈరోజు ప్రజలు నిన్ను తిరస్కరించారు. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఈరోజు నీ పార్టీని కాపాడుకోవడం కోసం, నీ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కోవడం కోసం ప్రజా చైతన్య యాత్ర అనే ఈరోజు వంచన యాత్రకి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సాక్షాత్తు సొంత ప్రాంతమైనటువంటి కుప్పం వెళ్తే నిన్న జనాలు లేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉందంటే ఈ చంద్రబాబు నాయుడు గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాల్సిన పని లేదు, ఆ చంద్రబాబు నాయుడు చేసే యాత్రల గురించి ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన పని లేదని మొత్తం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.